హలో ఓకే సార్ ఓకే సార్ నేను వెళ్తున్నాను సార్ ఒక్కడే వెళ్ళు జాగ్రత్తగా డీల్ చేయి తెచ్చి ఇచ్చేస్తే ఇంకా ఎమ్మెల్యే టార్చర్ ఉండదు నీకు ఓకే సార్ థ్యాంక్ యూ पुलिस आए सब क्या हुआ सर गाड़ी में कोई प्रॉब्लम है क्या रेडिएटर पगलिंद है चूड़ा ले ए छोटू देख साहब की गाड़ी का रेडिएटर भाई बदल दे దారిలో తాడు దగ్గర కింద పడితే ఎన్ని యాక్సిడెంట్లు అవుతాయి సరే సార్ సరే కట్టుపో ఓకే సార్ జరా సమాల్ గే భాయ్ అచ్చే సే బాంధ్ కే లే జా అయిపోయినా ఓకే బండి రెడీ సార్ ఎవరో ఎమ్మెల్యే రవి అంట నీ కోసం ఇంటికి వచ్చేళ్ళడ్రా నాన్నగారితో నీ గురించి ఏదో మాట్లాడి వెళ్ళాడు అప్పటి నుంచి ఆయన నీ మీద కోపంగా ఉన్నారు ఏమైందిరా ఏం లేదురే నేను చూసుకుంటాలేమ్మా నువ్వు పెట్టి మీ ఎమ్మెల్యే అక్కడ్రా పోయిన సార్ ఎవడ్రా నువ్వు తమ్ముడు ఏసేయ్ తీసుకుని ఏసేయండి ఏసేయ్ ఎన్నిసార్లు చెప్పినా మారే కొడుకులు ఇంటికి వచ్చిన వాడితో ఎలా మాట్లాడాలి ఎలా గౌరవించాలి పద్ధతులు ఏంటని చాలా సార్లు చెప్పాను అడివి నా కొడుకులు ఇదిగో ఆడి పెళ్ళని ఎత్తుకొచ్చారా అంటే ఎత్తుకొచ్చేస్తాడు ఈడు ఏసారా అంటే ఏసేస్తాడు ఈ ఎదవల వల్ల సొసైటీలో నా పరువు మొత్తం పోతుంది వెళ్ళండి చెత్తనాయలరా వెళ్ళండి ఇంటికి ఎందుకు వెళ్ళావు ఎందుకు వెళ్ళానరా
ఏమన్నా తెలియదు. అదే అరగంట నుంచి కొడుతుంది తమ్ముడు. ఆ నీకోసమే మీ ఇంటికి వచ్చా. పాప హాస్పిటల్కి వెళ్ళిందంట, ఇంటికి తాళం వేసింది. నువ్వేమో నాన్న దగ్గరికి వెళ్ళుంటావేమని అక్కడికి వచ్చా. నాకు ఫోన్ చేయొచ్చు కదా. ఎక్కడా, నేను చేస్తుంటే కట్ చేస్తున్నావు కదా. పాపం మరిది గారు అలిగినట్టున్నారు, మీరే వెళ్ళి మాట్లాడండి అని వదిన చెప్తే మీ ఇంటికి వచ్చా. ఏ మాటగా మాట చెప్పుకోవాలి తమ్ముడు. మీ నాన్నగారిని ఇలా ఫైర్ ఇంజన్ కాదు, బాగా నిదానం, పద్ధతులు తెలిసినాడు. నేను ఎదవనని తెలిసినా కూడా ఇంట్లో కుర్చీ వేసి కూర్చోబెట్టారు. ఇక అమ్మగారు పాపం మహా ఇల్లాలు, గుమ్మం దాటి కూడా బయటికి రాలేదు. ఇంటికి ఎందుకు వెళ్ళావు? డబ్బులకి. 16 ఇస్తానన్నాను కదా. నువ్వు ఇస్తావు, నేను తీసుకుంటాను. కానీ ఎలా ఇస్తావు, ఎక్కడ ట్రై చేస్తున్నావు, ఏం కథ, ఏం చెప్పట్లేదు కదా నువ్వు నాకు. డేట్ దగ్గరికి వచ్చేసరికి నువ్వు ఎక్కడ మాట తప్పుతావని నాకు టెన్షన్ వచ్చేస్తుంది తమ్ముడు. అందుకే మీ ఇంటికి వచ్చా. కానీ నాన్నకేం చెప్పలా? మనలో మన మాట, మీకు మీకు మాటలే ఉంటగా. మన విషయంలో నాన్నగారిని లాగొద్దు. అది నీ చేతిలోనే ఉంది తమ్ముడు. ఒకరిని మంచోడిని చేయడం చాలా కష్టం, తప్పుకు దొరికినోడిని పర్మనెంట్గా చెడ్డోడిని చేయడం చాలా ఈజీ తమ్ముడు. నీ ఒంటి మీదకి ఇంకా యూనిఫామ్ రాలే, పర్మనెంట్గా రాకుండా చేసుకోక తమ్ముడు. భోంచేసి వెళ్ళు, మీ వదిన తలకాయ మాంసం ఉండింది. అదేట్రా అలా వెళ్ళిపోతున్నాడు, తమ్ముడికి పాపం దంతసీరు లేనట్టుంది, ఏళ్ళకు కూడా తినడానుకుంటా. ఇదిగో తమ్ముడు, ఆరోగ్యం జాగ్రత్త. పూజ, పూజ, ఏమైంది? పూజను అర్జెంటుగా నాన్నగారి దగ్గర డ్రాప్ చేయాలి, అర్జెంటుగా రండి. ఏంటి విజయ్ ఈ టైంలో వచ్చావు? పద్మ ఇంట్లో లేదు, చెల్లెలింటికి వెళ్ళింది. డ్రగ్ డీలర్స్ దగ్గర ఇంత డబ్బు దొరికిందా? ఈ డబ్బు తీసుకుని ఎన్క్వైరీ ఆపాయి, లేకపోతే నిన్ను నీ ఫ్యామిలీని చంపేస్తాం. ఏంటిది మీరు చెప్పిన టెర్రర్ యాక్టివిటీస్కి నా ఎంక్వైరీకి లింక్ కన్ఫర్మ్ అయింది సార్? నువ్వు ఎంక్వైరీ చేస్తున్నట్లు వాళ్ళకి తెలిసింది? అదే తెలియట్లేదు సార్. నీ టీంలో ఎవరైనా? ఛాన్సే లేదు సార్, నో వే. విజయ్, ఎమ్మెల్యే రవి క్లబ్లో చంపినోడి పేరేంటి? జానీ సార్. జానీ, 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 జా. నాకు ఒక డౌట్ వస్తుంది. ఏంటి సార్? అది పొద్దున డ్రగ్ డీలింగ్ రేట్ చేయమన్నాను, ఏమైంది? మిస్ అయింది సార్. ఇట్స్ ఓకే, ఒక పని చేయి. చెప్పండి. ఈ డబ్బులో ఎమ్మెల్యే కావాల్సిన డబ్బు తీసి చేయి సార్. ఫస్ట్ దీన్ని కాల్ చేద్దాం. మీ ప్లాన్ ఏంటి అసలు? నా డౌట్ కరెక్ట్ అవుతుందో లేదో చూద్దాం. ఫస్ట్ ఒక 40 లక్షలు పట్టుకెళ్ళి ఎమ్మెల్యేకి ఇచ్చే, మిగిలిన 60 లక్షలు పక్కన పెట్టుకో. అప్పుడు ఆ ఎమ్మెల్యే గాడి గురించి తెలిసి బయటపడుతుంది. అప్పుడు నువ్వు చేసిన జానీ ఎన్కౌంటర్కి, ఎమ్మెల్యేకి, చచ్చిపోయిన కరీ సీనుకి, పారిపోయిన కరీం గాడికి ఏం లింక్ ఉందో తెలిసిపోతుంది.
ఇక్కడ కాదు ఇంటికి వెళ్లి డివైడ్ చేసుకో 10 20 30 పద్మ వచ్చే టైం అవుతుంది 40 50 60 70 80 ఇంత ఇక్కడ నుంచి విజయ్ చెప్తే అర్థం చేసుకో పద్మ వచ్చే టైం అవుతుంది మొత్తం కోటి ఓకే కోటి తీసి అందులో పెట్టు ఎలా చెప్పా సార్ ఏం చెప్పాను ఇందులో కరెక్ట్ గా 1 కోటి రూపాయలు ఉన్నాయని మీకు ఎలా తెలుసు చూసి గెస్ చేశానరా ఇప్పుడు అర్థమైంది సార్ మీ ట్రాన్స్ఫర్ ఎలా ఆగిపోయిందో డోంట్ టాక్ రమేష్ ప్రమోషన్ కూడా రావొచ్చు కదా సార్ స్టాప్ ఇట్ ఇంకెవరెవరు ఉన్నారు సార్ ఇందులో విజయ్ ప్లీజ్ ఎమ్మెల్యే రవి హోమ్ మినిస్టర్ మీరు ఇంకా షట్ అప్ ఐ సే ఎంత కావాలో చెప్పు 2 కోట్లు 3 కోట్లు అంటే 15న టెర్రర్ అటాక్ జరగడం కన్ఫర్మ్ 5 కోట్లు పెద్దైనతో నేను మాట్లాడతాను మరి జనం సార్ జనం ఏంటి బాంబ్ బ్లాస్ట్ లో జనం చచ్చిపోతారు కదా సార్ వాళ్ళ పరిస్థితి వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి సార్ ఆ రోజు నీకు లీవ్ ఇస్తాను పూజని తీసుకొని వెళ్ళిపో మున్నా రూటీ ఎందుకు సార్ ఇంత నీచమైన బతుకు ఆల్రెడీ మీతో పాటు నా చేతులు కట్టించి తప్పు చేయించారు మా నాన్నగారి ఫ్రెండ్ కొడుకుపోయాడు అమ్మకి నాన్నకి దూరం అయి అనాథలా ఉన్నాను ఇప్పుడు ఇంకో పాపిస్ట్ పని చేయించి నా నోరు మూయించడానికి 1 కోటి రూపాయలు లంచం డిపార్ట్మెంట్ లోకి డిపార్ట్మెంట్ లోనే హెడ్స్ ఆఫ్ సార్ విజయ్ ఇది పెద్దోళ్ల విషయం ఎవరు సార్ పెద్ద మనకి జీతాలు ఇచ్చే జనాల కంటే కనిపించిన అమ్మా నాన్నల కంటే జన్మనిచ్చిన దేవుడి కంటే ఎవరు సార్ పెద్ద పక్క దేశాల నుంచి వచ్చిన పిచ్చి కుక్కల్ని సపోర్ట్ చేసి గాడిద కొడుకులే అందరూ అన్నం తినే కంచంలో అశుద్ధం పెట్టుకునే బేవర్స కాళ్ళలో ఎవరు సార్ పెద్ద ఒక విషయం గుర్తుపెట్టుకోండి సార్ ఇది ఎందుకు జరుగుతుందో ఎవడెవడు ఉన్నాడో నాకు అనవసరం తెలియక ఒకసారి తప్పు చేశాను తెలిసి తెలిసి పాపం చేయలేను నా జనాలు నా ఊరు నా రాష్ట్రం నా దేశం నాకు ముఖ్యం మీరేం చేస్తారో ఎమ్మెల్యేగాడు ఏం చేస్తాడో ఎవడు నన్ను ఆపగలడో ఆపుకోండి నేను మాత్రం బాంబు కాదు కదా చిన్న టపాకాయ కూడా పేలనివ్వను దిస్ ఇస్ ఫైనల్ సారీ విజయ్